27/11/2019 అనగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం యొక్క నిర్ణయాల్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన పథకాలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. జగనన్న విద్యా దీవెన అనే పథకం కింద 100కి 100%, 100%కి 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని, దానికి ఆదాయమే పరిమితిగా తప్పితే సమాజంలోని ప్రతి వర్గంలోని అందరికీ, అది అగ్రవర్ణాలకు కానీ BCSC ST మైనార్టీల వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆదాయమే పరిమితిగా తీసుకుని అది సంవత్సరానికి 2.5 లక్షల ఆదాయం ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా అన్ని వర్ణాల్లో వారికి ఈ 100% ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈ పథకానికి జగనన్న విద్యా దీవెనగా ఉంటే జగనన్న వసతి దీవెన అనే పథకానికి ఆమోదం తెలుపుతూ దీనికి మెస్ ఛార్జెస్ కింద ఈ వసతి దీవెనలో చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి మెస్ ఛార్జెస్ కింద ఐటీఐ చదువుకున్న వారికైతే కనుక, చదువుతుంటే కనుక సంవత్సరానికి 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు, డిగ్రీ అది ఇంజనీరింగ్ డిగ్రీ కానీ అకాడమిక్ డిగ్రీ కానీ ఏదైనా డిగ్రీ చదువుతున్న వారికి, లేదా ఆ పై చదువులు ఉన్నత చదువులు డిగ్రీ నుంచి ఉన్నత చదువులు ఏది చదువుకున్నా కూడా వారికి సంవత్సరానికి 20,000 రూపాయలు, వసతి మరియు భోజన సదుపాయాల కోసం జగనన్న విద్యా దీవెన కింద వసతి దీవెన కింద ఈ నగదు చెల్లింపు కార్యక్రమం ఉంటుంది. ఇది డిసెంబర్లో 50%, జూలైలో 50% వారికి చెల్లించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో కాలేజీల్లో చదువుకునేటువంటి తల్లులకి ఈ డబ్బుని జమ చేయడం జరుగుతుంది. కాదండి, వసతి ఫీజు రీయింబర్స్మెంట్ తల్లికి ఎలా ఇస్తాం, కాలేజీకి ఇస్తాం కానీ వసతి దీవెన తల్లులకి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. జగనన్న వసతి దీవెన కింద ప్రతి ఏటా 2,300 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సరానికి సాలిన 1,500 కోట్ల రూపాయలను అదనంగా ఈ జగనన్న వసతి పథకం కింద, వసతి దీవెన పథకం కింద ఖర్చు చేయబోతుంది. వెరసి 2,300 కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవెన కింద ప్రతి సంవత్సరం ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే జగనన్న విద్యా దీవెన కింద, అంటే 100% సంపూర్ణ ఫీ రీయింబర్స్మెంట్ కింద జగనన్న విద్యా దీవెన పథకం కోసం ఏటా 3,400 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇవ్వటానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడం జరిగింది. గత ప్రభుత్వం కేవలం 1,800 కోట్లు మాత్రమే దీని కింద వెచ్చించేది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 3,400 కోట్ల రూపాయలని 100% ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కానీ లేదా జగనన్న విద్యా వసతి ఈ రెండు పథకాల కోసం జగన్ గారి ప్రభుత్వం 5,700 కోట్ల రూపాయలని సాలీనా ఖర్చు చేయాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. జగన్ గారి ప్రభుత్వంలో ఈ ఆదాయ పరిమితిని 2.5 లక్షలుగా తీసుకోవడం జరిగింది. సామాజికంగా ఏ వర్గంలో ఉన్నప్పటికీ కూడా
రెండున్నర లక్షల ఆదాయం ఉన్న వారి అందరికీ కూడా ఇది వర్తించేలాగాను, లేదా రైతాంగం అయితే కనుక పది ఎకరాల వరకు మాగాణి పొలం ఉన్నా, లేదా 25 ఎకరాల వరకు మెట్ట పొలం ఉన్నా, సొంత వ్యవసాయ భూమి 10 ఎకరాలలోపు మాగాణి లేదా 25 ఎకరాలలోపు మెట్ట లేదా రెండు కలిపి 25 ఎకరాలలోపు ఉన్నవారికి, అంటే అది కొంత ఇది కొంత ఉన్నవాళ్ళు కూడా ఉంటారు, మాగాణి కొంత మెట్ట కొంత ఉంటారు, రెండు కలిపి ఏదన్నా 10 ఎకరాలలోపు ఆ పరిమితి ఉర్చించి మిగతా అది మెట్ట ఉన్నా కూడా మొత్తం కలిపి 25 ఎకరాలలోపు రెండు కలిసి ఉంటే కనుక వారికి వర్తిస్తుంది. అలాగే ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ ప్రైవేటు ఎక్కడోక్కడ పారిశుద్ధ్య పని చేసేటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబాలకి వారి ఆదాయం ఎంత ఉన్నా సరే, వారు ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే, వారి కుటుంబాల్లో మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ సంపూర్ణంగా జరుగుతుంది, అందుతుంది. ఆ మినహాయింపు ప్రభుత్వ మరియు ప్రైవేటు పారిశుద్ధ్య పనిలో వృత్తిలో ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే ట్రాక్టర్ కానీ ఆటో కానీ ట్యాక్సీ కానీ వృత్తిపరంగా వాటిని నడుపుకునే వారికి కూడా ఈ మినహాయింపు ఉంటుంది. సొంత వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా వృత్తి కోసం ట్రాక్టర్ కానీ ఆటో కానీ లేదా కారు కానీ నడుపుకునే వారికి సొంతంగా ఉన్నా కూడా మినహాయింపు ఉంటుంది. వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకం అమలు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలకు ఆర్థిక సహాయం చేసేటువంటి పథకంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి మరియు ఉపకులాలకు సంబంధించినటువంటి ఆ ఇంటి ఆడబడుచుల యొక్క వయసు 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నటువంటి మహిళలందరికీ ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు 75,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించేదానికి, తద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేదానికి ఈ ఆర్థిక సహాయం చేయనున్న, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల హామీలో భాగంగానే ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఈ ఏడాది ఈ పథకం కోసం, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కోసం 1,101 కోటి రూపాయలని కేటాయిస్తూ, అలాగే ప్రతి ఏటా సుమారుగా 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తామనేటువంటి ప్రక్రియ ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేశామో, ఈ క్యాబినెట్ సబ్ కమిటీల సహాయం కొరకు, అంటే వారికి కావలసినటువంటి సమాచారాన్ని మొత్తం క్రోడీకరించి వారికి అందజేసేదానికి కానీ, సూచనలు చేసేదానికి కానీ, సలహాలు చేసేదానికి కానీ అధికారుల బృందాన్ని ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి అధ్యక్షతన అటవీ, పర్యావరణ, ఆరోగ్య, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, పాఠశాలల విద్యా కార్యదర్శులతో కూడినటువంటి బృందం కన్వీనర్గా ఆర్థిక కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి గారు కన్వీనర్గా వ్యవహరిస్తారు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి దాన్ని పరిశీలన చేసేదానికి, దాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ స్కీమ్లోకి అమలు చేసేదానికి నిర్ణయించినటువంటి ఆ దానికి కూడా ఏర్పాటు చేయబడినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి కూడా సలహాలు, సూచనలు, సమాచారాన్ని అందజేయటానికి కూడా ఈ కమిటీ వర్క్ చేస్తుంది. March 31, 2020లోగా సిపిఎక్స్కి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి కమిటీకి కూడా ఏది ఆఫీసర్స్ వర్కింగ్ కమిటీకి ఏదో ఇచ్చామో,
వారిని ఆ రిపోర్ట్స్ అన్నీ వారికి సూచనలు సలహాలు వారికి ఇచ్చిన సమాచారం ఏదైతే మంత్రివర్గ క్యాబినెట్ సమావేశానికి మంత్రివర్గ క్యాబినెట్ కమిటీకి ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల సమాచారం కానీ సూచనలు కానీ సలహాలు కానీ March 31, 2020 ఇవ్వాలని చెప్పని ఏమండి దేని గురించి అండి పొరపాటు జరిగి ఉంటుంది కేబినెట్ మేము మార్పు చేసే చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు March 31, 2020 సిపిఎస్కి సంబంధించి అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం June 30, 2020 ఈ కమిటీ అంటే అది డేటు అది వచ్చింది అది ఇది ఇది లేలే సీఎం గారు చెప్పారు సీఎం గారి డైరెక్షన్ మేరకు ఇది June 30 కాంట్రాక్ట్ కార్మికులకి వాళ్ళకి తయారు చేయాల్సినంత కూడా ఈ వర్కింగ్ కమిటీ ఉందో ఆఫీసర్స్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో ఉన్న కమిటీ చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతన ఉన్నటువంటి కమిటీ కాంట్రాక్ట్ వర్కర్స్కి సంబంధించి రెగ్యులరైజేషన్కి సంబంధించి June 30, 2020 నివేదిక సమర్పించాలని చెప్పని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అలాగే కొండ ప్రాంతాల్లో షెడ్యూల్ ట్రైబల్ ఏరియాల్లో పనిచేస్తున్నటువంటి గతంలో క్యాబినెట్ నిర్ణయం చేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ లైజన్ వర్కర్లు అంటే ఆశా వర్కర్లు ట్రైబల్ వెల్ఫేర్ కింద ఐటీడీఎల్లో పనిచేస్తున్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఆశా వర్కర్లు ఎవరు ఉన్నారో వారందరికీ కూడా గతంలో 4,400 రూపాయలు వచ్చేదాన్ని 4,000 రూపాయలకి పెంచు తీసుకున్న నిర్ణయానికి బడ్జెట్ అలొకేషన్ కూడా ఈరోజు మంత్రివర్గం కేటాయించడం జరిగింది ఈ 4,000 రూపాయలు పెంచడం మూలంగా అదనంగా 14.46 కోట్ల రూపాయలు అవసరం కాబట్టి దానికోసం మంజూరు చేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ ఏరియాల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లు 400 నుంచి 400 రూపాయలతో పనిచేస్తున్నటువంటి వారు 4,000 రూపాయలకు పెంచుతూ గతంలో తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా అదనంగా ఖర్చు కాబడుతున్నటువంటి 14.46 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మంజూరు చేయడం జరిగింది దీని ద్వారా సుమారుగా 2,652 మంది ట్రైబల్ ఏరియాల్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది అలాగే రాష్ట్రంలో కొత్త బియ్యం కార్డులు జారీ చేయాలని చెప్పని దాని కొరకు గతంలో ఉన్నటువంటి ఆదాయ పరిమితులన్నీ కూడా పెంచుతూ గతంలో 2008 సంవత్సరంలో తీసుకున్నటువంటి ఆదాయ పరిమితులను పెంచుతూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకి 10,000 రూపాయల ఆదాయం వచ్చే వారందరికీ కూడా బియ్యం కార్డు తీసుకుంటాక అర్హులుగాను పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక నెలకి 12,000 రూపాయల ఆదాయం సంపాదిస్తున్న వారికి ఈ బియ్యం కార్డులు తీసుకుంటాక అర్హులుగాను నిర్ణయిస్తూ కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది దాని కొరకు ఈ రేషన్ కార్డులు కానీ కార్డులు ఇది ఫీజు రీయింబర్స్మెంట్ కార్డులు కానీ అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఫీజు రీయింబర్స్మెంట్కి అయితే కనుక 250,000 రూపాయల ఆదాయ పరిమితి కానీ ఒక కార్డు ఇచ్చేట్టు అలాగే ఆరోగ్యశ్రీ కింద కార్డుకి 5,00,000 రూపాయలు సంవత్సరానికి 5,00,000 ఆదాయం ఉన్నంత వారికి వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించేలాగాను వారికి కార్డులు కేటాయించడం కానీ ఈ కార్డులన్నీ అచ్చువేయటాకు 20 కోట్ల రూపాయలని మంజూరు చేస్తూ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని రెండుగా విభజించాలని చెప్పని దీన్ని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా కొత్తగా కంపెనీ ఏర్పాటు చేయాలని చెప్పని దీనిలో కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ 3 జిల్లాలు ఈ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలోకి వస్తాయని చెప్పని తద్వారా పరిపాలన కానీ లేదా ప్రజలకి సేవలు అందించడంలో కానీ ఇంకా మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది అనేది భావిస్తూ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది
జగన్ మోహన్ రెడ్డి గారి హామీ మేరకు నవరత్నాల్లో భాగమైనటువంటి రాష్ట్రంలోని పేదలందరికీ ఇల్లు అనే పథకానికి కేబినెట్ ఆమోదం తెలుపుతూ వచ్చే ఏడాది ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వారందరికీ కూడా సంతృప్త స్థాయిలో అంటే సాచ్యురేషన్ మోడ్లో కులాలు మతాలు రాజకీయ పార్టీలు సభ్యత్వాలు ఏమీ చూడకుండా పేదరికమే వారి అర్హతగా సంతృప్త స్థాయిలో అర్హులను ఎంపిక చేయాలని చెప్పని, దానికి కావలసినటువంటి అన్ని చర్యలను చేపట్టమని చెప్పని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ నియమ నిబంధనలన్నీ కూడా పొందుపరుస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. విశాఖ జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో ఏపీఐఐసికి 50 ఎకరాల భూమిని కేటాయిస్తూ దీన్ని పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ కోసం ఈ భూమిని వాడాలని చెప్పని నియంత్రిస్తూ అవసరాల కోసం భూమిని కేటాయించడం జరిగింది. నడకుడి శ్రీకాళహస్తి బ్రాడ్గేజ్ లైన్ నిర్మాణం కోసం దక్షిణ మైరిజ రైల్వేకు 92.05 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. ఏపీ ఎక్సైజ్ యాక్ట్లో సవరణలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. వీటిని రానున్న అసెంబ్లీలో సమావేశాల్లో చట్టం చేయడం కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపనకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. 2019 డిసెంబర్ 26న స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన కొరకు జమ్మలమడుగు మండలం సున్నపరాళ్లపల్లి మరియు నందలూరు గ్రామాల మధ్య స్థలాన్ని గుర్తించి అక్కడ స్టీల్ ఫ్యాక్టరీకి స్థాపన కోసం శంకుస్థాపన చేయాలని, దీనికోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం చేయటం, అలాగే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం 3295 ఎకరాల భూమిని కూడా సేకరించాలని చెప్పని, అదొకటే కాకుండా కడప స్టీల్ ప్లాంట్కు కావలసినటువంటి ఇనుప ఖనిజాన్ని సరఫరా కోసం ఎన్ఎండిసితో కూడా ఒప్పందం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ పరిధిలోకి ఇంటర్ విద్యను కూడా చేర్చుతూ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఏమండి, తిరుమల తిరుపతి బోర్డులోని దేవస్థానం బోర్డులోని సభ్యుల సంఖ్యను 19 నుంచి 29కి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని దేవాదాయ శాఖ చట్టంలో సవరణ కోసం కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ తెగల కమిషన్ను 2గా విభజించి షెడ్యూల్ కులాలకు ప్రత్యేకంగా షెడ్యూల్ తెగలకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయడం కోసం చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందండి. అదే మరి చెప్పాం కదా, రేపు జూలై నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ డిసెంబర్ ఉందా నెక్స్ట్ డిసెంబర్ ఉందా నేను ఆ రూల్స్ చూసి చెప్తాను ఒకసారి. అంటే నేను కూడా ఏంటంటే 1:40కి అయింది, పరిగెడతాం మీకు మళ్ళీ గంటన్నర వెయిట్ చేయడం కూడా ఫాస్ట్గా చేసేద్దామని చెప్పి వచ్చాం. ఇయర్ స్టార్ట్ అవుద్దండి, మార్చిలోపే స్టార్ట్ అవుద్దండి. అవునండి.
ఎవరు చెప్పారు? ఉంటే మీ దగ్గర చూపించండి. లిమిట్ ఉందండి, ఎప్పుడు ఉంది, అందరికీ ఉంది, ఎప్పుడు ఉంది చూడండి. ఇంకా తక్కువ ఉంది, లక్షే లక్షే. ఎస్సీ ఎస్టీలకి మాత్రం 2 లక్షలు ఉంది, మిగతా అందరి కులాలకి 1 లక్ష ఉంది. చూసుకోండి, దాన్ని జగన్ గారు 2.5 లక్షలు చేశారు. అది గుర్తించడం పోయారు మీరు, మర్చిపోయారు. లేదు, తప్పకుండా మీరు ఇప్పుడే చూపిస్తే నేను క్షమాపణ కూడా చెప్తాను. లేదు కానీ మీరు చెక్ చేసుకోండి, మిగతా వర్ణాలకి ఎస్సీ ఎస్టీ కాని వర్ణాలందరికీ కూడా 1 లక్ష రూపాయలు ఉంది, ఎస్సీ ఎస్టీలకు 2 లక్షల రూపాయలు ఉంది. దాన్ని అందరికీ 2.5 లక్షలు చేశాం. ఎన్ఎండిసీ కదా, ఎన్ఎండిసీతో ఫ్యాక్టరీకి ఐరన్ ఓర్ సప్లై ఎక్కడ ఏర్పాట్లు? ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర, బయట ఉంటే బయట, ఎక్కడి నుంచి అయినా సరే మనకు సప్లై కోసం ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం. సార్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వారు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వారి నుంచి మనకి ఫ్యాక్టరీకి సప్లై చేసుకుంటున్నాం. వాళ్ళు ఇస్తున్నందుకు మనతో ఒప్పందం అందుకు మనం హుషారు పడాల్సింది, పోయి కొంచెం విచారంగా ఉన్నట్టున్నారు లేదా? గాలిరెడ్డి ఒక ఫ్యాక్టరీ, ఇంకో నాయుడు గారు ఇంకో ఫ్యాక్టరీ, అయ్యేం కాదు. మేము చెప్పినది ఒక మంచిది, అన్నిటికీ అనుభవం, అన్నిటికీ అందుబాటులో రోడ్లు రైళ్లు కనెక్టివిటీతో. ఏ నాయుడు గారు ఏ రెడ్డి గారికి సంబంధం లేనటువంటి స్థలం ఇది. లేదు, జమ్మలమడుగు మండలంలో మేము చెప్పే సున్నపురాళ్లపల్లి కానీ మరొక గ్రామం నందలూరు గ్రామం కానీ ఏ రెడ్డి గారు ఏ నాయుడు గారు గతంలో చూడనటువంటి ల్యాండ్, ఇది రైలు రోడ్ కనెక్టివిటీ ఉన్న ల్యాండ్, అనువైన ఫ్యాక్టరీకి అనువైన ల్యాండ్ అని చెప్పండి సార్. బియ్యం కార్డు సపరేట్ అండి, బియ్యం కార్డు సపరేట్ అండి. ఫీజు రీంబర్స్మెంట్ ఒక మాట సార్, ఏమైనా సమాజంలో మనకేమవుతుందంటే, మీరు నేను ఆర్థికంగా ఎన్ని రకాలుగా బాగున్నా కూడా, లేదా మధ్యతరగతి వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా, నాకు బియ్యం అవసరం లేకపోయినా కూడా ఫీజు రీంబర్స్మెంట్ కోసమో లేకపోతే ఆరోగ్యశ్రీ కోసమో ఈ కార్డు కోసం మనందరం కూడా తాపత్రయపడుతున్నాం, వెంపర్లాడుతున్నాం. దాని కొరకే దీనివల్ల ఏమవుతుంది, బియ్యం దోపిడీ జరుగుతుంది, బియ్యం రీసైక్లింగ్ జరుగుతుంది. కానీ బియ్యం అవసరం వరకు బియ్యం వారికి, బియ్యం కోసం కాకుండా ఈ సౌకర్యాల కోసం, అది ఫీజ్ రీఎంబర్స్మెంటో లేకపోతే ఆరోగ్యశ్రీ కోసమో వైద్యం కోసమో ఇంకోటి ఇట్లాంటివన్నీ, దానికోసమే 5 లక్షల లిమిట్ పెట్టి సంవత్సరానికి నెలకి 40,000 సంపాదించే వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా వైద్యం చేయించుకుంటాక అర్హతకు వస్తారు. ఎత్తటం ఏంటి అసలు, ఇది ఒక రివామ్ అండి, విడగొడుతున్నాం సార్. మీకేం అట్లా కాదు సార్, మీకు ఏ సౌకర్యం కావాలి, మీరేం కోల్పోతారు చెప్పండి ఒకసారి. అవునండి, ఏది అడిగినా మీకున్న కార్డు, మీకున్న ఏ కార్డు ఉందో ఆ కార్డు కింద అప్లై చేయమని అడుగుతారు ఇప్పుడు నెక్స్ట్ కావాలంటే. ఇందులో ఎవరికి ఏం నష్టం జరిగేది లేదు, ఎవరికి ఏం పోయేది లేదు, ఏం లేదు. అవునండి, లేదు రేషన్ కార్డ్ అంటే ఆ బియ్యం కార్డుతో పాటు మీకు ఏది వస్తాయో ఆ సౌకర్యాలన్నీ వస్తాయండి. అలాగే ఆదాయ వనరులను బట్టి ఏ సౌకర్యాలు అంటే పంచదార కొన్ని వర్గాలకు వస్తాయి, పంచదార కావండి, అలా దానికి ఉంటుందండి. ఏ ఆదాయానికి సంబంధించి ఆదాయం కార్డు ఉందో దానికి అలా వస్తుంది. ఎవరికి అన్యాయం? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున సాచురేషన్లో వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు నాపాలి వీళ్ళు నాపాలని కోరిక ఎందుకు ఉంటుంది? ఇక్కడ దోపిడీ నరికెట్టేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దొంగతనాలు, లూటీలు, బ్లాక్ మార్కెటింగ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని అరికెట్టేదానికి మాకు తోచిన ఒక నిర్ణయం చేస్తున్నాం. ఇదండి ఈ ప్రభుత్వం ఆపరే మీద ఉంది. ₹120,000, ₹144,000 అవుద్దండి. అవును, దానికోసం మంత్రిమండలి తీర్మానం చేస్తే జీవో రాకుండా ఏమవుతుంది? ఎస్. అవును, పేదరికానికి సంబంధించినటువంటి 120,000 అండి, నెలకి 10,000 రూపాయలు చొప్పున 120,000 రూపాయలు గ్రామాల్లో, 144,000 రూపాయలు పట్టణాల్లో, అంతేండి ఆదాయ బీపీఎల్ లిమిట్ అది. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావడానికి దాని మీద విధి వినాలకు కానీ దాని గురించి వర్కింగ్ కమిటీ అంటే మినిస్టర్లకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దాన్ని టైం ఉండొచ్చు, టైం లేకపోవచ్చు, ఈ ఉద్యోగం అడావుల్లో ఉండొచ్చు, దానికోసం వర్కింగ్ దాని గురించి ఒక గ్రూప్ ఏర్పాటు చేయాలి. దాన్ని వర్కౌట్ చేసి సూచనలు సలహాలు సమాచారం అందించడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ ఉండాలి, అది చీఫ్ సెక్రటరీ నాయకత్వం నేతృత్వంలో ఉండాలని చెప్పని కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకి టైం లైన్ కూడా పెట్టాం.
సిపిఎస్కి సంబంధించి మార్చి 31, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్కి జూన్ 30. ఏమండి, ముఖ్యమంత్రి గారే వరదల పథకాలని అమలు చేస్తుంటే ఇక ముఖ్యమంత్రికి సూచనలు సలహాలు చేసే అతని ప్రపంచాన్ని ఈ సమాజాన్ని తన పాదయాత్రల 14 మాసాల్లో మా మంత్రుల కన్నా ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగా ప్రజలతో మమేకమై స్టడీ చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఎక్కడైనా చిన్న చిన్న సజెషన్స్ ఉంటే ప్రతి దాంట్లో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఆయన ప్రతిదీ స్వీకరించడం లేదు, దీనివల్ల ఇది ఇది అని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ మా ఊహలకు అందకుండా మేము ఆలోచన చేసే కంటే ముందే ఆయనే పథకాలను రచన చేస్తున్నాడు, అమలు చేస్తున్నారు. కాబట్టి మంత్రులు ముఖ్యమంత్రి గారికి ఏదో చెప్తే అది తయారైనవి కాదు. 100% ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు తన ఆలోచన మేరకు ప్రతిదీ తన అనుభవంలో తన 14 మాసాల పాదయాత్ర కానీ 7-8 ఏళ్ళ నుంచి తన ప్రజల్లో మమేకమైనటువంటి సందర్భంలో తనకి తను చూసినటువంటి విషయాల్ని సానుకూలంగా పరిష్కారం కోసం ఈ పథకాలని రచన చేస్తాను. ప్రతిదీ సూచన ఒకటే, ప్రతిరోజు నిత్యం ఒకటే, కరప్షన్ లేకుండా బతకండి. ఎక్కడ ప్రజలకి అనుమానాలు కానీ మన జీవితం మీద కానీ లేకపోతే మన ప్రభుత్వం మీద కానీ సందేహాలు కానీ ఉండకూడదు, పారదర్శకంగా ఉండండి. ఎక్కడ కూడా రాగద్వేషాలతో మనం బతుకుతున్నాం అనేది లేకుండా బతకండి, మంత్రులందరూ పరిపాలన చేయండి అని చెప్పారు. సార్ ఇప్పుడు ఏదైనా ఒక మంచి ప్రజల కోసం ఒక మంచి ఆలోచన ప్రభుత్వం చేస్తే ఎలా అయితే దొంగలు, లూటీకోరులు, లూటీదారులు వీళ్ళందరూ కూడా దాన్ని ఏదో రకంగా పాడు చేయాలని, దాన్ని ఏదోటి పని చేయకుండా చేయాలని చూస్తుంటారో చట్టంలో. అది స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది, వచ్చిన తర్వాత ఉంది, ఇప్పటికీ ఉన్నారు. ఆ దొంగలే ఇటువంటి కార్యక్రమాలని దాన్ని పక్కదారి పట్టిస్తాకో, దాన్ని హాస్యాస్పదంగా చేయటాకో, దాన్ని ఇంకో రకంగా చేయటాకో ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వారి గురించి మన ఉద్దేశం వాస్తవంగా సామాన్యులు ఎవరైతే సామాన్యులు ఎవరున్నారో, సామాన్యులు ఎక్కడైనా అధికారుల ద్వారా లంచం అడిగో ఆ రకమైన ప్రభుత్వం నుంచి హక్కుగా పొందాల్సినటువంటి సేవల్ని లంచం అడిగి ఎవరైనా డిమాండ్ చేస్తే అటువంటి వారిని శిక్షించడం కోసం ఆ నంబర్ పెట్టాము. ఖచ్చితంగా ఈ ఫోన్లు చేసేవాళ్ళు గతంలో వాళ్ళు పాత ఉద్యోగాలు ఉన్నప్పుడు ఈ నంబర్ ఉంటుంటే బాగుండేది, వీళ్ళ సంగతి తెలియదు వీళ్ళని. చెప్పండి సార్. అంటే అమరావతిలోకి ఆయన రాకూడదు, అమరావతిలో ఆయన తిరగకూడదు, అటువంటి దాన్ని ఏమంటారు, కాదు కాదు ఆంక్షలే, మరీ కుసంస్కారమో లేకపోతే చిన్న మనస్తత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారిది. అతను ఎక్కడైనా తిరగచ్చు, దానికి అభ్యంతరం లేదు. కాకపోతే ఆయన తిరిగే ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో తిరగటానికి అర్హత, నైతిక అర్హత ఉందా లేదా, ఏమాత్రం నా మనిషిగా ప్రతిపక్ష నాయకుడిగా అక్కర్లా, ఒక ఎమ్మెల్యే అక్కర్లా, మాజీ ముఖ్యమంత్రిగా అక్కర్లా, చంద్రబాబు నాయుడు గారిని ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకి ఆయన ప్రశ్నించుకోమని అడుగుతున్నాను. నైతిక అర్హత ఏమాత్రం అన్నా ఉందా అమరావతిలో తిరగటానికి? మీరేం చెప్పారు సార్ 2014లో ఈ అమరావతిలో ఉన్నటువంటి, ఈ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్పారు? మీరు భూమి ఇవ్వండి, మీకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో, అంటే ప్రపంచ ప్రామాణ్యాలతో కూడినటువంటి లేఅవుట్లు తయారు చేసి మీకు స్థలాలు పంచిపెడతామని చెప్పారు. ఏం జరిగింది? 2019 ఆయన ఓట్లు వేసుకునే నాటికి ప్రపంచ ప్రామాణ్యాలతో లేఅవుట్లు అయినాయా? కనీసం లేఅవుట్లు చేశారా? ప్లాట్లు కేటాయించారా? ప్లాట్లు ఇచ్చారా ఎవరికన్నా? ఎంతమందికి ఇచ్చారు ప్లాట్లు? నిన్ను నమ్ముకున్నారే, నిన్ను నమ్ముకుని ఇంతమంది నిన్ను నమ్మి ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల మనిషిగా మాట అంటున్నాడు కదా, మాట అంటే చేస్తారేమో అని చెప్పి నమ్మి ఇంతమంది మీకు ఇచ్చారని చెప్పి మీరే చెప్తున్నారు కదా. ఏం చేశారు వారికి? రాజధాని నిర్మాణంలో ఏం జరిగినాయి? మీరు రాజధాని అక్కర్లా, కనీసం ప్లాట్లో వాళ్ళకి ఏమైనా చేశారా? ఏ సౌకర్యాలు చేశారు? ఒక రోడ్లు వేసారా? ఈ రోజుకి రాజధానికి రావడానికి మంచి రోడ్డు ఉందా?
హైకోర్టు జడ్జి గారు వస్తే రోడ్డు ఆపేసి, సీఎం గారు వస్తే రోడ్డు ఆపేసి, చంద్రబాబు నాయుడు గారు వస్తానంటే రోడ్డు ఆపేసే పరిస్థితి తప్పితే కనీసం స్వేచ్ఛగా వెళ్ళటానికి రాష్ట్రాన్ని రాజధానికి వెళ్ళటానికి ఒక మంచి రోడ్డు ఉందా? ఎవరు ఈ లోపం 5 ఏళ్ళు ఏం చేశారు? లేదు, ప్లాట్లో కనీసం ఫ్లాట్లు ఎవరికైనా పంచిపెట్టారా? వాళ్ళకి రోడ్లు ఇచ్చారా? ఫ్లాట్లు డెవలప్ చేయాలి కదా మీరు. ఏమీ చేయకుండా ఏదో అక్కడ ఎమ్మెల్యేలకిను ఐఏఎస్ ఆఫీసర్లకి క్వార్టర్లు కడుతున్నాం, సగంలో ఆగిపోయినాయి అని చెప్పని. ఇక్కడ సెక్రటరీ మనం చూసాం, మన రోజు మాట్లాడుకునేదే నారాయణ కాలేజీ హాస్టల్ బిల్డింగు సెక్రటరీ. కనీసం టాయిలెట్స్కి వెళ్తా కూడా వచ్చిన వాళ్ళకి కానీ, మీకు కానీ, విలేకరులకు కానీ టాయిలెట్స్ వెళ్తా కూడా లేదు ఇక్కడ. మరి అసలు ఏం చేశారు మీరు? ఏమి జరిగిందని? అసలు ఇక్కడ ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇటువంటి ఏమాత్రం వాస్తవ రూపానికి దూరంగా ఊహాలోకంలో ప్రజలందరినీ కూడా ఒక గ్రాఫిక్స్ మయంలో, గ్రాఫిక్స్ లోకంలో కూర్చోబెట్టినటువంటి ఆ పాలన కాదు ఇది. మనం ఇమీడియట్గా రాజధానికి ఏదైతే అవసరమో, ప్లాట్లు పంచిపెట్టాకి ఏ సౌకర్యాలు అవసరమో, అంటే 10 రోడ్ల రహదారులు, 8 రోడ్ల రహదారులు కాదు, కనీసం కారు కారు, బస్సు బస్సు, లారీ లారీ తప్పుకునే రోడ్డు అన్న నిర్మాణం చేద్దాం మనం. ఇవాళ రాజధానిలో ఏముంది సార్? ఒక కారు వస్తే ఎదురుకుండా ఇంకో కారు తప్పుకుంటా అవకాశం లేదు. ఈ స్థితి ఇది మీరు చేసిన, ఇది నిర్మాణం చేసిన రాజధాని మీరు. ఏ అర్హత ఉందని చెప్పని మీరు ఇవన్నీ పర్యటిస్తారు మీరు? కాబట్టి రాజధాని రాష్ట్రంలోని రైతాంగాన్ని, రాష్ట్రంలోని ప్రజలందరినీ, అన్ని వర్గాలని ఏ రకంగా అయితే వంచన చేసి మోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాజధాని ఉన్నటువంటి రైతుల్ని అందరినీ కూడా వంచన చేయడం జరిగింది. వంచన చేసినటువంటి ప్రజల దగ్గరికి మళ్ళొకసారి మరి ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు? కూర్చోండి అన్న, కూర్చోండి అన్న, మీరు కూర్చోవచ్చు. ఉప ముఖ్యమంత్రి అన్న మీరు? కాబట్టి రాష్ట్ర మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారికి గుండు సూది మొనంత నైతిక అర్హత కూడా వారికి లేదు. రాజధాని రైతుల పట్ల వారిలో ఒక రాజధానిలో తిరగటానికి కానీ, ఇక అన్నీ వదిలేసాం ఎక్కడైనా తిరుగుతా అంటే దానికి అడ్డే ఉంది. అన్నీ విడిచిపెట్టేసాను, నాకేం తిరగటానికి, తిరగండి, తప్పే ఉంది, మాకేం అభ్యంతరం లేదు, తిరగండి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు నిన్నటిదాకా ఎలా అయితే ఏదైతే అవాకులు చవాకులు మాట్లాడారో, విషం చిమ్మారో, రాజధాని ఆగిపోయింది, రాజధాని ఆగిపోయిందని. మేము రియలైజేషన్ కోసం వాస్తవ రూపం ఏంటి, మనం ఏం చేయగలం, ఎంతవరకు చేస్తే మనం నిజంగా రాజధానికి న్యాయం చేసిన వాళ్ళతో, ఈ ప్లాట్లు తీసుకోవడం మంచి వచ్చాడో. కనీసం దుర్మార్గం ఏంటంటే కౌలు కౌలు కడతాను, కౌలు కూడా కట్టకుండా దిగేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పొలాలు తీసుకున్న వాళ్ళకి కౌలు కడతా అని చెప్పని బాధ్యత పడ్డావు కదా. కనీసం కౌలు కూడా వాళ్ళకి కట్టే ఏర్పాటు కూడా చేయకుండా, కనీసం బడ్జెట్ కేటాయింపులు చేయకుండా, కౌలు చెల్లించకుండా కాంట్రాక్టర్ అడావిడి అడావిడిగా ఎలక్షన్ కమిషన్తో తగదా పడి క్యాబినెట్ మీటింగ్ పర్మిషన్ తెచ్చుకుని కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించావు కానీ రాజధానిలోని రైతులకి కౌలు చెల్లించారా మీరు? చంద్రబాబు నాయుడు గారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చివరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి. అది ఏ అర్హత ఉంటుంది మీకు నైతికంగా? మీ కాంట్రాక్టర్లు బిల్లులు గుర్తుకొచ్చినాయి మీకు, మీ అబ్బాయికి. రాజధానిలో ఉన్నటువంటి భూములు త్యాగం చేసిన వారికి మీరు చెప్తున్నారు కదా నన్ను చూసి ఇచ్చారని, మరి మిమ్మల్ని చూసి త్యాగం చేసినటువంటి ఇంతమంది రైతాంగానికి కౌలు కట్టేటువంటి మనస్సు, స్పృహ మీకు ఎందుకు లేకపోయింది? ₹188 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించింది కౌలుకి, కౌలు కింద రైతులకు, రాజధాని రైతులకి. కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలను పోగేసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ప్రెస్ మీటో 10 మందిని పోగేసి పెట్టినంత మాత్రాన రాష్ట్ర ప్రజల్లో అభేద్యంగా మేరు పర్వతంలాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కీర్తికి కానీ, వారి యశస్సుకి కానీ ఏమాత్రం చెడు రాదు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎన్ని పల్టీలు కొట్టినా, ఎన్ని నక్కజిత్తుల ప్రయత్నాలు చేసినా, మెడలో ఇసుక సంచులు వేసుకు ఫోటోలు దిగినా, దొంగ దీక్షలు, దొంగ ధర్నాలు చేసినా,
మీరు మీ పార్ట్నర్ పవన్ నాయుడు గారు ఇద్దరు ఎన్ని చేసినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చే మత్స్యం ఉండదనేది తెలుసుకుని కనీసం విజ్ఞతతో ప్రవర్తించండి. మీకు మిమ్మల్ని మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ఏ నైతికతతో మీరు అమరావతిలో పర్యటిస్తున్నారో మీ అంతరాత్మ మీరు చెప్పుకుంటే చాలు, మాకెవరికి చెప్పక్కర్లా. హలో సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. టేబుల్ ఏం చేయాలి సార్? ఏం చేస్తాం? నారాయణ గారి రూములు ఇవన్నీ మన దరిద్రం. అదే చెప్పేది చంద్రబాబు నాయుడు గారి, కనీసం ప్రెస్ మీట్ పెట్టుకుంటా కూడా చాలీ చాలనటువంటి గదులు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు. రేపు ఇవన్నీ మనం అడగాలి. రేపొద్దున రాజధానిలో తిరిగేప్పుడు ఏంటి కర్మ? కనీసం మీరే చెప్తున్నారు కదా, ప్రెస్ మీట్ పెట్టుకుంటే కనీసం విలేకరుల కెమెరాలు పెట్టుకుంటాక విలేకరులు కూర్చుంటాక కూడా చాలనటువంటి గది ఏర్పాటు నిర్మాణం చేశారు నారాయణ కాలేజీ హాస్టల్ గదిని. ఇది మన రాజధాని తప్పకుండా. అయినప్పటికీ కూడా మీ యొక్క సూచనని పరిగణలోకి తీసుకుని ఇవన్నీ ఏం చేయాలో చేస్తారు సమాచార కమిషనర్ గారు.